కిటికా న్యూస్ ది అమ్మా ఐ లవ్ యు బ్రో అసలు హీరోయిన్ అసలే నీలా రొమాంటిక్ మూవీ లో వచ్చినారు ఈ మూవీలో గిట్ల ఉన్నాయని బ్రో ఆమె కళ్ళనే చూసుకుంటూ ఉన్నా బ్రో ఆమె కళ్ళలో చూస్తే నాకు అన్నం కూడా ఆకలి సినిమా హిట్టా ఫట్టా బ్రో హిట్ బ్రో 100% హిట్ ఎవడైనా ఫట్టు చెప్పినా నా ముందు రాలా అని వీడియో కొడతా ఎంత అంటే అంత లక్ష రూపాయలు ఇస్తా బ్రో సినిమా బాలే అంటే వాడు ఎవడు రాలా మొన్న ఎవడో చెప్పిండు నాకు ఇక్కడ రాలాడు అని వీడియో కొడతా సినిమా హిట్ లేదని చెప్పాను అనుకో నీడే కొడతా ఎందుకంటే హిట్ ఉన్న సినిమా కూడా హిట్ లేదని చెప్పదు బ్రో ఎవడ సుల్లియాడు చెప్తే వీడు వచ్చి సినిమా హిట్ లేదని చెప్తున్నాడు ఆడెవడా నాకు దొరకాల మొన్న సినిమా బాగాలే కూడా బాగాలేని చెప్పి ఓకే బాగాలేని సినిమా బాగా చెప్పండి బాగున్న సినిమా కూడా ఎందుకు బాగాలేదని చెప్తాడు మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నా ఎవడనా అరే సినిమాలు ఎందుకు బ్రో బాగాలేని చెప్తాను మొన్న కూడా అట్లా బ్రో పాపం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు డబ్బులు పెడతారు సినిమా హిట్ ఒక జెన్యున్ గా చెప్పు డబ్బులు పెడతావు కష్టపడు బాగాలే అంటే బాగాలేని చెప్పు సినిమా బాగున్న సినిమా కూడా బాగాలేని చెప్తాను బ్రో కార్తీక అటు బాగాలేని చెప్పిన వాడు అరే అంత మంచి సినిమా బ్రో 100 కోట్లు సంపాదించింది మొన్న బాగాలేని చెప్పాడు ఇలా మాట్లాడతాడు అట్లా చెప్తారా బ్రో ఎవడనా సినిమా చూసి చెప్పాలా డబుల్ ఓకే డబుల్ ఇస్తున్నాం 200 లేటీ వస్తుంది ఈ సినిమా మాత్రం సాటిఫిక్స్ బ్రో బాగుంది బ్రో బాగాలేదు అంటే నా పేరు రాకేష్ బ్రో వచ్చి నన్ను కలవండి ప్లీజ్ ఈడే ఉంటా ప్రతి శుక్రవారం వస్తా వచ్చి మాట్లాడదాం ఫస్ట్ హాఫ్ బాగుంటుంది బ్రో ఎమోషనల్ ఉంటుంది సెకండ్ హాఫ్ ఇంకే ఎట్లా కలపాలో అది మా బాగుంది బ్రో సినిమా చూడండి వెళ్ళి మీరు కూడా చాలా బాగుంది ఫ్రెండ్షిప్ గురించి ఉంది లవ్ గురించి ఉంది చాలా బాగుంది అన్న సినిమా కామెడీ ఉందా ప్రామిస్ అన్న చాలా బాగుంది సూపర్ 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 కామెడీ సూపర్ 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 ఫ్రెండ్షిప్ మధ్యలో ఫ్యామిలీ గొడవల వల్ల లవ్ అనేది ఉంటుంది ఆ లవ్ గురించి ఫ్రెండ్షిప్ గురించి జరిగిన సినిమా చాలా బాగుంది ఏదేమైనా ఈ సినిమాని పట్టేసి ఎంత కష్టం వచ్చినా కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ఫ్రెండ్ని మాత్రం దూరం చేసుకోవద్దు అనేది అర్థమైంది రంగరంగ పవన్ కళ్యాణ్ ఎలాగుంది చాలా బ్రహ్మాండంగా సూపర్ 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 రంగరంగ వైభవంగా ప్రశాంతంగా ఉండదు అన్న సినిమా అయితే సూపర్ సినిమా వైష్ణవి తేజ్ కొత్తగా ఒక ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ బివిఎస్ ప్రసాద్ అత్తారింటికి దారి తర్వాత రంగరంగ వైభవంగా ప్రజెంటేషన్ చేశారు వాచబుల్ మూవీ ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ యాక్షన్ ప్రకారంగా కూడా చాలా అప్డేట్ అయ్యాడు పేరుకి రంగరంగ వైభవంగా టైటిల్ పెట్టారు కానీ లోపల ఐమాక్స్లో చూస్తున్నామో రణరంగంలాగా ఉంది దీనికి కారణం ఏమంటారు కారణం ఏమంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి అల్లుడి ఇచ్చిన ఒక ట్రీట్ అనుకోవాలి మెగాభిమానులు అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు వాచబుల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ సాయి ధర్మ తేజ్కి ఆపోజిట్గా తయారవుతున్నాడు వైష్ణవ్ తేజ్ కూడా సో ఉప్పున సినిమా 100 కోట్లు మార్కు దాటిన తర్వాత కొండపాలెం కొద్దిగా డిసప్పాయింట్ చేసింది బట్ ట్రేడింగ్ ప్రకారం కూడా ఈ రంగరంగ వైభవంగా కొత్తగా అప్డేటెడ్గా కనబడ్డాడు హిట్ కొట్టాడని చెప్పచ్చు అందరూ సాంగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ కంటెంట్ తగ్గట్టుగా ఉన్నాయి దేవి మార్క్ కాదు ఓన్లీ కంటెంట్ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ చాలా బాగుంది సినిమా ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగుంది సినిమా సాంగ్స్ సూపర్ యాక్చువల్లీ బ్రదర్ సెంటిమెంట్ అవన్నీ చాలా బాగున్నాయి బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగుంది యాక్టర్ అందరూ చూడొచ్చు ఆ మూవీ అంటే వైష్ణవ్ తేజ్ తిప్పేశాడు చాలా బాగుంది ఫైట్స్ బాగున్నాయి ఇంటర్వెల్స్ చాలా బాగున్నాయి చూడొచ్చు ఈ మూవీ యా ఫ్యామిలీ ఎంటర్టైన్ సో మొత్తం ఫ్యామిలీస్ కంపల్సరీ వచ్చి చూడాలి ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ ఐ గెస్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో రంగరంగ వైభవంగా ఓకే మన వైష్ణవ్ తేజ్ పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి గిఫ్ట్ ఇచ్చేసాడు మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కాన్సెప్ట్లు పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ అవసరం లేదని చెప్పి డైరెక్టర్ ప్రూవ్ చేశాడు సింపుల్ స్టోరీ బ్రో ఒక టూ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగే స్టోరీ ఎంత గ్రిప్పింగ్ సీన్స్ రాస్తున్నారంటే ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ అయితే అల్టిమేట్ ఉప్పినలో ఎలా పర్ఫామ్ చేశాడో ఉప్పిన కంటే ఎక్కువ పర్ఫామ్ చేశాడు ఐ మీన్ ఇంకా మెగా ఫ్యామిలీలో అసలు మొత్తం చూస్తూ ఉంటే కొంచెం పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు అంటే మన వైష్ణవ్ తేజ్ లో అసలు నెక్స్ట్ పవర్ స్టార్ వైష్ణవ్ తేజ్ పవన్ కళ్యాణ్ జోష్ తగ్గింది వైష్ణవ్ తేజ్ జోష్ తగ్గిందా ఎవరన్నారు బ్రో మీరన్నారు ఎవరు అన్నట్లా సూపర్ డూపర్ గా ఉంది యాక్టింగ్ అల్టిమేట్ గా ఉంది చింపేశాడు హైలైట్స్ స్టోరీ బ్రో రొమాంటిక్ లవ్ స్టోరీ కేటికా శర్మ సూపర్ గా యాక్ట్ చేసింది అంటే డెబ్యూ అనుకుంటా చాలా బాగుంది
ఉప్పినా అసలు ఉప్పినా నథింగ్ బ్రో ఈ మూవీ ముందు ఉప్పినా నథింగ్ నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ టెర్ఫిక్ గా ఉన్నాయి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఫైట్స్ ఉన్నాయి ఫైట్స్ కూడా బాగున్నాయి సాంగ్స్ అల్టిమేట్ గా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కేటి మెయిన్ హీరో అండ్ హీరోయిన్ అయితే హైలైట్ బ్రో ఉంటుంది అది కదా ఉంది చాలా బాగుంది ఐ మీన్ కంప్లీట్ స్టోరీ ఫ్యామిలీ డ్రామా ఉంది ఇమోషన్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి కామెడీ ట్రాక్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సూపర్ గా ఉంది అనమాట చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు యూత్ చూడొచ్చు చిన్నపిల్లలు చూడొచ్చు పెద్దోళ్ళు చూడొచ్చు 10 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ అందరూ చూడొచ్చు మూవీ చాలా బాగుంది అంటే చాలా బాగుంది రేటింగ్ మనం రేటింగ్ వేరే మూవీ రంగరంగా వైభవంగా అంటే ఆ పేరు తగ్గట్టే ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ గల సినిమా అండి ఆ సినిమాలో అంటే ఏమి తగ్గకుండా అంటే లవ్ అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉండాలి కలిసి ఉండాలి మన అన్నదమ్ములు పెద్దల నుంచి ఎలా విడిపోతున్నారు దాని గురించి బాగా తీశారు అంటే దీని అంటే ఒక రాజకీయ పరంగా కూడా ఇంటర్వల్ దాకా కొంచెం నత్తనడక సాగింది సినిమా ఇంటర్వల్ తర్వాత కొంచెం ఊపందుకుందండి పాటల పరంగా కూడా మంచి పాటలు బాగున్నాయి అన్ని పాటలు బాగున్నాయి సంగీతం పరంగా బాగుంది డైరెక్టర్ గిరి గారండి ఇంతకు ముందు కో డైరెక్టర్గా చేశారు వేరే మూవీస్లో ఈ మూవీలో డైరెక్టర్గా చేశారు మన మహానటి సినిమా కో డైరెక్టర్ చేసిన ఆయన దీనికి ఇప్పుడు డైరెక్టర్ అనమాట గిరి గారు చాలా మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారండి బాగుందండి ప్రతి ఒక్క చూడదగిన సినిమా మంచి సినిమా ఈ కాలంలో అంటే ఉప్పిన తర్వాత ఈ సినిమా బాగుంది యాక్చువల్గా నాకైతే బాగా నచ్చిందండి అంటే ఈ రోజున ఒక ఫెస్టివ్ వైబ్స్ ఉన్నాం అంతా కూడా ఒక మంచి మూడ్లో ఉన్నాం సో దాని తగ్గట్టుగా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అనిపించింది యూనో తమ్ముడు కావచ్చు జల్సా చూస్తుంటే మళ్ళీ రిలీజ్ లాగే ఉంది మాకు రీరిలీజ్ లో ఎక్కడ ఫీలింగ్ కలగట్లేదు జల్సా తమ్ముడు ఇప్పుడు రంగరంగ వైభవంగా దానితో ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయిన హరిహర వీరమల్లు గ్లిన్సెస్ ఇవన్నీ కూడా చూస్తుంటే మాకు ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి ఒక ఫెస్టివ్ ట్రీట్ ఇంకేం కావాలనిపిస్తుంది ఎవ్రీథింగ్ వాజ్ లైక్ గుడ్ ఇట్ వాస్ లైక్ ఫ్లో అనిపించింది అండి ఇట్ వాస్ గుడ్ అండ్ ఒక తెలుగు వాడి యొక్క రోషం మీసం పౌరుషం తెలియజేసే సినిమాలాగా హరిహర వీరమల్లు కూడా ఉండబోతుంది అనిపిస్తుంది ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఫాదర్స్కి ఫ్రెండ్షిప్ చూపిస్తారు ఆ ఫ్రెండ్షిప్ కోసమే మనం అందరం చూడాల్సిన మూవీ ఇప్పుడు అంతా ఫ్రెండ్షిప్ కొద్దిగా వర్కౌట్ అవ్వట్లా బయట సో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ వాళ్ళ ఏజ్ 50 అబౌ వచ్చినా సరే ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలనేది చాలా బాగా చూపిస్తారు మూవీలో ఆ ఫ్రెండ్షిప్ చాలా అవును కొండపల్లం కన్నా దీంట్లో చాలా మెచ్యూర్డ్గా ఉంది యాక్టింగ్ విజువల్స్ గా చాలా బాగున్నాయి మనం వినడానికి బోర్ కొట్టినా సరే విజువల్స్ గా చాలా బాగుంది సాంగ్స్ ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది డిఎస్పీ గురించి డిఎస్పీ డిఎస్పీ కాదు దేవిశ్రీ ప్రసాద్ అన్న మరి మ్యూజిక్ అంటే తెలియదు కానీ ఓకే బాగుంది విజువలైజ్ గా చాలా బాగుంది వీడియో సాంగ్స్ మనం వినడానికి బోర్ కొట్టినాయి కానీ వీడియో విజువలైజ్ గా చాలా బాగున్నాయి ఇక కొన్ని మిక్స్డ్ అంటున్నారు కానీ మిక్స్డ్ అయితే ఏం లేదు సెకండ్ హాఫ్ చాలా కొత్తగా తీశారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా మిక్స్డ్ కనిపిస్తుంది అక్కడక్కడ మనం ప్రీవియస్ మూవీస్ చూస్తే అండ్ ఈ మూవీలో సెకండ్ హాఫ్ హైలైట్ మూవీకి సో కొత్తగానే ఉంది ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ కెమిస్ట్రీ కానీ లవ్ స్టోరీ చాలా బాగుంది యా థ్యాంక్ యూ అన్నా రంగరంగ వైభవంగానే టైటిల్ చూసామన్నా మూవీలోకి వెళ్తే మాత్రం రంగుల్లో ముంచేశారన్నా ఇంకో ఎల్లమి ఇస్తున్నారు లోపలేమి బటర్ఫ్లై కిస్లా అంటున్నారు అన్నా రంగరంగ వైభవంగా మూవీ అన్నా రంగుల్లో ముంచేశారన్న జనాలందరూ నేనే అందులో హీరోయిన్ ఉన్నది ఆమె హీరోయిన్ కాదు రంభ ఊర్వశి ముద్దుల చెల్లెలు మామూలు కాదన్నా ఎవరు ఇక్కడ బాయ్స్ ఎవరు ఆయతలేదన్నా మీరేమో వెనక తోయేస్తున్నారు మాకేమో కిసులు గుర్తుకొచ్చేస్తున్నా ఏం చెప్పాలి కిసులు చాలా ఉన్నాయన్నా ఆ కిసుకి మళ్ళీ ఒక పేరు పెట్టారన్నా బటర్ఫ్లై కిస్ అంటే అన్నా డైరెక్టర్ గారు మీకు ఎన్ని అసలు ఎలా గుర్తుకొస్తాయండి కుర్రలు ఎవరు ఆగితలేదు ఇంకా ఏళ్ళు చూడ ఎలా అయిపోయారన్నా అదిగో కుర్రలు ఎవరు ఆగితలేదు బాబోయ్ ఆమె అన్నాను హీరోయిన్ సూపర్ ఉన్నది ఇందులో మా దాటర్ బాబు పర్ఫార్మెన్స్ వస్తుంది రెండు ఫ్యామిలీని ఇలా కలుపుతుంది అన్న రంగరంగ వైభవంగా సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా లిప్ కిస్ గురించి అన్న చెప్పని సినిమా గురించి కంగారు పేట జర ఒక 2 నిమిషాలు అన్న రంగరంగ వైభవంగా సినిమా చాలా బాగుంది సినిమా మాత్రం మరో హిట్ అని చెప్పుకోవచ్చు నిజంగా ఇలాంటి ఇట్లు కొట్టాలన్నా ఇలాంటి సినిమాలు తీయాలన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా మెగా ఫ్యామిలీకి మాత్రమే సాధ్యమవుతుంది ఇంకా ఏ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్గా చెప్తున్నా ఇవాళ రిలీజ్ అయిన సినిమాలలో ప్రతి ఒక్కరు చాలామంది చూసారు చాలా సినిమాలు చూసారు కానీ మెయిన్గా చెప్పుకోవాల్సిన సినిమా అంటే రంగరంగ వైభవం కాదు ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే లవర్స్ మధ్యలో హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇందులో ఒక లిప్ లాక్ ఉంటుంది అన్న అబ్బా
నేనెందుకు కాలేదనుకున్నా హీరో నేనెందుకు కాలేదా అనుకున్నా లిప్ లాక్ ఉంటానా ఏ సినిమాలో కూడా ఇంత మంచి లిప్ లాక్ నేను అయితే చూడలేదు అంత నేచురల్ గా రియాలిటీ గా లిప్ లాక్ గానీ ఆ సాంగ్స్ గానీ ప్రతి ఒక్కటి హైలైట్ అన్న నిజంగా చెప్తున్నా మళ్ళీ దిగాల మళ్ళీ దిగుతా ఉండు అదే అలాగా సినిమా మాత్రం చాలా బాగుంది ఇలాంటి సినిమాలు మాత్రం మిస్ కాకండి ప్లీజ్ ఎందుకంటే మెగా ఫ్యామిలీ అని నేను చెప్తలేను సినిమా చాలా బాగుంది మనోడు నిజంగా చెప్తున్నా అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ హీరో గానీ చాలా బాగుంది